బీసీల శాపంతో తెలుగుదేశం మట్టి కొట్టుకుపోతుందని అనుచరులతో బెదిరింపులు వద్దు దమ్ముంటే తానే స్వయంగా రావాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యులు సూరిబాబు సవాల్ విసిరారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని వైఎస్ఆర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోకా సూర్బాబు మాట్లాడుతూ లోకేష్ రామవరంకి వచ్చే సమయానికి తాను అటుగా రామవరం వచ్చానని అయితే అక్కడ టీడీపీకి చెందిన కొంతమంది నాయకులు బెదిరింపు దారుణితో మాట్లాడారని సాయంత్రం నాలుగు గంటల వరకు రామవరంలోనే ఉన్నారని ఆయన ఏం చేయలేకపోయారని దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ గానే వచ్చి తనను కొట్టండి అని మాజీ ఎమ్మెల్యే సవాల్ పరామర్శించడానికి వచ్చినటువంటి లోకేష్ గారికి ఆవిడికి జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పాలనేటువంటి ఒక ఉద్దేశంతో నిన్న రామారం కొంతమంది మహిళలు అదేవిధంగా ఆ మహిళకు సంబంధించిన బంధువులు వెళ్ళడం జరిగింది అటుగా వెళ్తున్నటువంటి నేను కూడా అక్కడ ఆగి ఏంటని చెప్పేసి చూస్తుంటే ఎక్స్ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి సంబంధించిన కొంతమంది చెంచాలు వచ్చి అక్కడ కొంచెం గందరగోళం చేయడం జరిగింది ఎవర నువ్వు మా ఊరు అని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఈ ఊరి నుంచి ఎలాగెళ్తావు చూస్తానని చెప్పేసి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది పోలీసులు పాత్రికేయ మిత్రులు అందరూ కూడా అక్కడ ఉండడం వారిని ఈ యొక్క రభస జరిగింది అయితే దీనికి ఎక్స్ఎమ్ రామకృష్ణారెడ్డికి నేను చెప్పేది ఏంటంటే మీ చెంచాలు కానీ మీ దగ్గర ఉన్న తొట్టుగా కానీ వీళ్ళ కాకుండా ఏదైనా సరే డైరెక్ట్గా మీరే రండి ఒక మహిళకు అన్యాయం జరిగింది ఆ మహిళ వినశపత్రం ఇవ్వడానికి మీ పార్టీ ప్రధాన కార్యదర్శికి ఇవ్వడానికి రావడం మీ అందరూ అందరికీ తెలుసు ఈ ఈ రాష్ట్రంలో ఎక్స్ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రజా ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళలేదు ప్రజల కోసం పార్టీ పడి జైలుకి వెళ్ళలేదు కేవలం వాళ్ళ భావమర్తికి చావు కారణమే వెళ్ళడం జరిగింది ఆ జైలుకి వెళ్ళిన సందర్భంలో మరి ఈ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఇది చాలా విడ్డూరంగా ఉంది ఒకే మాట చెప్తున్నాను ఏదైనా ఉంటే దమ్ముంటే ఎక్స్ఎమ్ఎల్ఏ నమ్మానండి మీరు చెంచాలు మీతో ఉన్న తొట్టికేండి తొట్టికేమి కాదు నేను ప్రతి రోజు కూడా సింగిల్గానే ఒక్కడే తిరుగుతూ ఉంటాను మీకు ఏమైనా దమ్ము ఉంటే నా దగ్గర నా దూరండి రామవరం కూడా నేను ఇంచుమించు రెండు మూడు గంటలు రామవరంలో ఉన్నాను రామవరం వస్తే ఎలా వెళ్తామని చెప్పేసి నన్ను హెచ్చరించడం జరిగింది రామవరం అదే రామవరంలో సాయంకాలం నాలుగు గంటల వరకు నేను అక్కడే ఉన్నాను మీకేమో దమ్ముంటే రేపు ఎల్లుండి అయినా సరే ఎప్పుడైనా మీరు దమ్ముంటే రామవారం వస్తాను రండి చూసుకుందాం చెంచా మాటలు ప్రగల్భాలు పలకొద్దు దయచేసి ఏదైనా న్యాయం చేయాలంటే ఆ మహిళకి న్యాయం చేయండి భర్తను కోల్పోయింది పిల్లల విధులు పడిపోరు ఎలాంటి ఆధారం లేదు ఆ మహిళకి న్యాయం చేయండి తన హయాంలో మూడు సంవత్సరాల పాటు జైలు బాధ చేయడమే కాకుండా చాలా దారుణంగా ఇబ్బందులు పెట్టి ఈరోజు ఆమెకు కనీసం భర్త కూడా లేకుండా చేసి ఆ బీసీ మహిళను నడి రోడ్డు మీద గీర్చింది ఎక్స్ఎంఎల్ఏ కదా ఈ తప్పులన్నీ వేళ చేసి పైగా ఏదో ప్రజా ఉద్యమాలు చేసినట్టు ప్రజల కోసం జైలుకెళ్ళినట్టు ఒక బెల్డప్లు ఈ పరామర్శలు